హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్ అప్డేట్స్ ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, టుడే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ బ్రేకింగ్ న్యూస్. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెగా డిఎస్సికి కసరత్తు అనే న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 20,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనే క్లియర్గా ఇక్కడ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే బీఎడ్ అభ్యర్థులకు 3వ టెట్ ప్రతిపాదన, మంత్రి గంటా ఆదేశాలతో విద్యాశాఖ చర్యలు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వాటి వీడియో మనం డిఎస్సి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. దీని ద్వారా దాదాపు 20,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులు నిజంగా ఇది మంచి శుభవార్తనని చెప్పవచ్చు. ఈ మేరకు రాష్ట్ర మనవుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజా విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపింది. తొలుత డిఎస్సిలో 10,351 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అప్డే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇప్పటికే డిఎస్సి మరింత ఆలస్యం కావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు మొగ్గు చూపిస్తుందంటున్నారు. బీఎడ్ అభ్యర్థులకు డిఎస్సి ఎస్జిటి పోస్టుల అవకాశం కల్పించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తొలుత బీఎడ్ అభ్యర్థులకు ప్రత్యేకించి టెట్ కమిటీ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆ ఆలోచన విరమించుకున్నారు. బీఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు బీఎడ్ అభ్యర్థులకు 3వ టెట్ నిర్వహణకు ప్రతిపాదనలు కూడా విద్యాశాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు బీఎడ్ అభ్యర్థుల విషయంలో తలెత్తిన వివాదానికి తెరపడినట్లే అంటున్నారు. కాగా ఎంతో కాలంగా బీఎడ్ అభ్యర్థులు తమకు కూడా ఎస్జిటి పోస్టులను అవకాశం కల్పించాలని పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో వారికి ఊరికింత ఊరట కలిగిందని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని 2 విడతలుగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇదిగో అదిగో అంటూనే ప్రభుత్వం మళ్ళీ మెగా డిఎస్సి వైపు మొగ్గు చూపిస్తుండడంతో అభ్యర్థులు ఒకంత ఆందోళన, మరోవైపు ఆనందం వ్యక్తమవుతున్నది. ఆర్థిక శాఖ నుంచి తీసుకోవాల్సిన అనుమతి ప్రక్రియ త్వరగా తీసుకొని డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే ఈ అద్దె అన్ని క్లియరెన్స్ చేసి మెగా డిఎస్సి నోటిఫికేషన్కు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎస్సి అప్డేట్స్ పొందేందుకు కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మరొక డిఎస్సి న్యూస్తో మీ ముందు ఉంటాను. నేను మీ రాజ్ కుమార్, జై హింద్.